ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి మొదటి న్యూస్ వచ్చేసరికి ముఖ్యమంత్రి యువనేస్తానికి 2,000 రూపాయలు అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. రెట్టింపు చేసిన ప్రభుత్వం, 6 జిల్లాల్లో జమ ప్రారంభం, ఎమ్మెల్సీ కోడ్ ఉన్న 7 జిల్లాల్లో ఈసీ అనుమతి రాగానే చెల్లింపులు అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో నిరుద్యోగులకు ఇస్తున్న వృత్తిని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇది వరకు 1,000 రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు దీన్ని 2,000 రూపాయలకు పెంచిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీనిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి నిధులు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. శనివారం దీనిపై నిర్ణయం తీసుకున్న వెంటనే బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. ఫిబ్రవరి నెల వృత్తిని మార్చి నెలలో చెల్లింపులు చేశారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కోడింగ్ అమల్లో ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం 1,000 రూపాయలు మాత్రమే వృత్తిని చెల్లించారు. వీళ్ళు కంగారు పడవలసిన అవసరమైతే లేదు. యువనేస్తం వృత్తిని రెట్టింపు చేశామని అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో 7 జిల్లాల్లో మాత్రం 1,000 రూపాయల వృత్తిని మాత్రమే చెల్లించారు. ఈసీ నుంచి అనుమతి రాగానే అదనపు 1,000 రూపాయలు కూడా జమ చేస్తారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. మొత్తం మీదుగా శనివారం 3.4 లక్షల మందికి నిరుద్యోగ వృత్తిని జమ చేయగా ఇందులో 1.64 లక్షల మందికి 1,000 రూపాయల చొప్పున, 1.4 లక్షల మందికి 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తిని అయితే చెల్లించారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యువనేస్తం పథకం కిందకు వచ్చిన 4.83 లక్షల దరఖాస్తులకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన దరఖాస్తులు మొదటి నెలలో ఆటోమేటిక్గా నిరుద్యోగ వృత్తి అయితే వేస్తారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తదుపరి నెల మాత్రం వారు బ్యాంక్ ఖాతాల్లో ఈకేవైసీ చేయించుకోవాలని, రాష్ట్రంలోనే ఉంటున్నారని చెప్పేందుకు ఈ పద్ధతి ఏర్పాటు చేశారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇలా చేసుకున్న వారి సంఖ్య 3.4 లక్షల మంది ఉన్నారని, అందరికీ వృత్తి జమ చేశామని చెప్పేసి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే వేలిముద్ర పడటం లేదని బాధపడుతున్నారో, సర్వర్ బిజీ అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో, మీరు మీ రేషన్ షాప్స్లో తమ్మెం ప్రశ్న అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. అక్కడ మీకు సర్వర్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. 12 పాలీసెట్ 389 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాటు, 72,842 సీట్లు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి క్లియర్గా మీరు డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. తప్పుల తడాకాగా సీనియర్ ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రం అంటూ కూడా మనకి దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఇక్కడ మనకి ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో తప్పులు దొరిలాయి. దీనిపై సంక్షిప్త సందేశాలు ఇవ్వడంలో చాలా ఆలస్యమైతే చేశారు. తప్పులు వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే 24 ఉద్యోగాల భర్తీ వ్యయం 3.5 కోట్లు. ఇక్కడ మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈ పోస్టులకు జరగవలసిన 10వ తారీఖు ప్రిలిమ్స్ ఎగ్జామ్ని అయితే వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వారికి ఎప్పుడు అంతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.